హ్యాక్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ ఎంసిఎస్ రెడ్డి, అపోలో హాస్పిటల్లో ఫిజిషియన్ అండ్ కన్సల్టెంట్ డయాబెటీస్గా పనిచేస్తున్నాను. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితి రీత్యా రాబోయే కాలంలో ఏదైనా సమస్యల గురించి, ఎక్కువగా వర్షాలు పడిన తర్వాత మనకు వచ్చే ఇన్ఫెక్షన్స్, జ్వరాలు, మనకు మరీ ముఖ్యంగా ఈ కాలంలో వచ్చే డెంగ్యూ జ్వరం గురించి ఈరోజు తెలుసుకుందాం. డాక్టర్ గారు, డెంగ్యూ జ్వరం అంటే ఏమిటి? ఈ డెంగ్యూ జ్వరం అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. డెంగ్యూ వైరస్ అనే వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల మనకి డెంగ్యూ జ్వరం వస్తూ ఉంటుంది. ఈ డెంగ్యూ వైరస్లో 4 రకాల సీరోటైప్స్ ఉంటాయి. 1, 2, 3, 4 అని 4 రకాల డెంగ్యూ వైరస్ సీరోటైప్స్ ఉంటాయి. వీటిల్లో ఏదైనా కానీ మన బాడీలోకి ఇన్ఫెక్షన్ వల్ల వస్తే దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్నే డెంగ్యూ ఫీవర్ అంటాము. ఈ డెంగ్యూ ఫీవర్ ఒక సీరోటైప్తో కాకుండా 2-3 సీరోటైప్స్ కూడా రావచ్చు. ఫస్ట్ సీరోటైప్ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ కొంచెం తక్కువగా ఉండే అవకాశాలు, రెండోసారి వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు. డాక్టర్ గారు, డెంగ్యూ జ్వరం ఎలా వస్తుంది? ఈ డెంగ్యూ జ్వరం అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే, దోమకాటు వల్ల వస్తుంది. ఈ దోమకాటు కూడా అన్ని దోమల వల్ల రాదు, దీన్ని ఎడిస్ ఈజిప్టి అనే దోమ వల్ల వస్తుంది. ఇది ఎక్కువగా పగటిపూట సాయంత్రంగా ఉన్న సమయాల్లో మనం దోమకాటు కలగడం వల్ల ఈ డెంగ్యూ జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ డెంగ్యూ జ్వరం ఏంటంటే, ఈ డెంగ్యూ వైరస్ ఆ యొక్క ఎడిస్ ఈజిప్టి అనే దోమలో వాటి యొక్క సర్వైవెన్స్లో ఉండడం వల్ల మనల్ని బయట చేసినప్పుడు రక్తం పీల్చే సమయంలో అది సెలైవా వదులుతుంది. అది సెలైవా వదిలే టైంలో దాని సర్వైవల్ గ్లాన్స్లో ఉన్న ఈ డెంగ్యూ వైరస్ అంతా కూడా మన బ్లడ్లోకి వచ్చి మన బాడీలో ఇన్ఫెక్ట్ అయ్యి మనకు ఈ దోమకాటు వల్ల డెంగ్యూ జ్వరం వచ్చే అవకాశాలు ఉంటాయి. డాక్టర్ గారు, దోమకాటు తర్వాత ఎన్ని రోజులకి జ్వరం వస్తుంది? ఈ దోమకాటు వల్ల ఏమవుతుందంటే, దోమకాటు జరిగినప్పుడు దోమలో ఉన్న యొక్క డెంగ్యూ వైరస్ మన బ్లడ్లో ప్రవేశించిన తర్వాత అది మన బ్లడ్లోని తెల్ల రక్త కణాల్లోకి చేరుకుని అక్కడ మల్టిప్లై అయ్యి అక్కడ అది వృద్ధి చెంది దాని తర్వాత మనకు దీనివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్గా ఎక్కువ శాతం మందికి దోమకాటు కలిగిన తర్వాత 4 రోజుల నుంచి 12 రోజుల లోపల ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటారు, అంతవరకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉండవు. దాని తర్వాత 4 రోజుల నుంచి 10 రోజుల మధ్యలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అప్పుడు మనకి డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు బయటపడే అవకాశాలు ఉంటాయి. డాక్టర్ గారు, డెంగ్యూ జ్వరం లక్షణాలు ఏమిటి? ఈ డెంగ్యూ జ్వరం అనేది మొదటగా మనం చెప్పుకున్నట్లు, మన బాడీలోకి వైరస్ ప్రవేశించిన తర్వాత 10-14 రోజుల మధ్యలో మనకు ఈ డెంగ్యూ జ్వరం వచ్చే అవకాశం ఉంది. దీనిలో బేసిక్గా 3 రకాలైన డెంగ్యూ జ్వరం వచ్చిన తర్వాత 3 రకాలైన ఫేజులు ఉంటాయి. ఫెబ్రల్ ఫేజు, క్రిటికల్ ఫేజు, రికవరీ ఫేజ్ అని 3 భాగాలుగా విభజించవచ్చు దీన్ని. ఫస్ట్ ఫెబ్రల్ ఫేజ్లో వీళ్ళకి ఎక్కువగా జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు జ్వరం వచ్చేది ఫస్ట్ మొదటి 3-4 రోజుల్లో ఇక్కడ ఫెబ్రల్ ఫేజ్ ఉంటుంది. వీళ్ళు జ్వరం ఎక్కువగా ఉండడం, టెంపరేచర్ ఎక్కువగా ఉండడం, బాడీ పెయిన్స్, ఒళ్ళు నొప్పులు, కడుపు నొప్పి ఉండే అవకాశం ఉంటాయి. రెండోది క్రిటికల్ ఫేజ్, జ్వరం వచ్చిన 4 రోజుల తర్వాత 4, 5, 6 రోజుల్లో వీళ్ళకి ఈ క్యాపిలర్ లీక్ అని వచ్చే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు ఇది క్రిటికల్ ఫేజ్ కింద ఉంటుంది, ఇది 2 రోజులు లాస్ట్ అవుతుంది. తర్వాత 6-7 రోజుల నుంచి రికవరీ ఫేజ్కి వస్తుంది. రికవరీ కేసు వచ్చిన తర్వాత వీళ్ళకి సింటమ్స్ అన్ని రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. డాక్టర్ గారు, డెంగ్యూ జ్వరం ఎన్ని రోజులు ఉంటుంది? మామూలుగా ఈ డెంగ్యూ జ్వరం అనేది ఎక్కువ మందికి 5 రోజులకు జ్వరం ఉండే అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలు ఏంటంటే, ఎక్కువ శాతం మందికి ఇనిషియల్గా మొట్టమొదటి రోజుల్లో హైగ్రేడ్ ఫీవర్స్, బాగా ఎక్కువ జ్వరం రావడము, ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉండము, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉండి బోన్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండడం ఉంటుంది. దానికోసమే దీనికి బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది దీని డ్యూరేషన్ మొత్తం ఫస్ట్ 5 డేస్ సింటమ్స్ ఉన్నా కూడా ఫీవర్ తగ్గిన తర్వాత కూడా నెక్స్ట్ 2-3 రోజులు ప్లేటెలెట్స్ తగ్గి మళ్ళీ రికవర్ అయ్యడానికి టైం పెట్టడానికి యూజువల్లీ 5-7 డేస్ వరకు లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, డెంగ్యూ జ్వరం వార్నింగ్ సైన్స్ అంటే ఏమిటి? ఈ డెంగ్యూ జ్వరం అనేది వచ్చిన వాళ్ళందరూ కూడా సీరియస్ అయ్యే అవకాశాలు ఉండవు. ఎక్కువ శాతం మందికి ఎటువంటి జబ్బు లేకుండా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని ఈ డెంగ్యూ జ్వరం 2 రకాలుగా క్లాసిఫై చేస్తారు. నాన్ ఫెబ్రల్ డెంగ్యూ ఫీవరు, నాన్ క్లాసికల్ ఫీవరు, దాంతో డెంగ్యూ హెమరేజ్ ఫీవరు, లేదంటే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ ఉంటాయి క్లినికల్ సిండ్రమ్స్గా. ఈ వార్నింగ్ సైన్స్ అనేవి ఏంటంటే, ఎవరికైతే ఈ వార్నింగ్ సైన్స్ ఉంటాయో వీరిలో కొద్దిగా సీరియస్నెస్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కువ మందికి 3-4 రోజులు ఈ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ వార్నింగ్ సైన్స్ ఏంటంటే, తలనొప్పి సివియర్గా ఉండడము, కంటి వెనకాల నొప్పి ఎక్కువగా ఉండడము, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉండడము, పొట్ట ఉబ్బరం రావడము, ఆకలి తగ్గిపోవడము, పొట్ట నొప్పి ఉండడము, సివియర్ హెడ్ఏక్ ఉండడము, యూరిన్లో కానీ చిగుళ్ళ నుంచి కానీ రక్తం వస్తూ ఉండడము, వీటన్నిటినీ వార్నింగ్ సైన్స్ అంటారు.
ఈ వార్నింగ్ సైన్స్ యొక్క లక్షణాలను చూడడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ వార్నింగ్ సైన్స్ ఉన్న వాళ్ళలో కొంతమంది 100 మందిలో 5 నుంచి 10% మందికి కొంచెం సీరియస్ అయ్యి ప్రాణాపాయం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే ఎప్పుడైనా ఈ డెంగ్యూ జ్వరం కనుక్కున్న తర్వాత ఈ వార్నింగ్ సైన్స్ ఏమన్నా ఉంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటే ఏమిటి? ఈ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అనేది ఒక సివియర్ డెంగ్యూ ఫామ్ అనమాట. ఎక్కువ మందికి మనం చెప్పినట్టు లక్షణాలు ఏమి లేకుండా, ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా రికవర్ అయినా కూడా అది కొద్ది మందిలో ఈ సివియరిటీ ఎక్కువ ఉండి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంట్లో సివియర్ ఫామ్స్ అనేవి 2 ఉంటాయి. డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అనేది ఒకటి, రెండోది డెంగ్యూ షాక్ సిండ్రోమ్ ఒకటి. డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అనేది ఏంటంటే, వీళ్ళలో ఈ రక్తకణాలు తక్కువ కావడం వల్ల, ఈ రక్తకణాలు బేసిక్గా మన బాడీలో రక్తం గడ్డగడ్డకు పడే అవకాశం ఉంది కాబట్టి, ఈ రక్తకణాలు మన మూలగలో నుంచి కణాలు ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల రక్తకణాలు తగ్గి రక్తస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉండి వాళ్ళు కొంతమందికి రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటారు. వీళ్ళకంటే కూడా దీనికంటే సివియర్ ఫామ్ని డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటారు. వీళ్ళు ఏమవుతుందంటే, ఈ డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ ఉన్న వాళ్ళలో కొంతమందిలో క్యాపిలరీ పర్మియబిలిటీ పెరిగి రక్తనాళాల నుంచి సీరస్ మన బ్లడ్లో ఉన్న లిక్విడ్ అంతా కూడా బయటకు చేరుకుని ఎఫెక్టివ్గా రక్తసరఫరా తగ్గిపోయి బీపీ రికార్డ్ చేయలేకపోయి బీపీ తగ్గిపోయి దీన్ని షాక్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటారు. ఈ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ వల్ల ఏంటంటే, ఆ బీపీ తగ్గిపోవడము రక్తసరఫరా ఎఫెక్ట్గా లేకపోవడం వల్ల మిగిలిన బాడీలోని అన్ని పార్ట్స్కి కూడా రక్తసరఫరా తగ్గి ఆక్సిజన్ సరఫరా తగ్గి అన్ని పార్ట్లు డ్యామేజ్ అయ్యి ప్రాణాపాయం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. డాక్టర్ గారు, డెంగ్యూ జ్వరంను ఎలా నిర్ధారిస్తారు? ఈ డెంగ్యూ ఫీవర్ని నిర్ధారించుకోవడానికి మనం ఉన్న సిచ్యువేషన్లో పరీక్షలు ఖచ్చితంగా అవసరం లేకపోయినా ఏదైనా 2 లక్షణాలు మనం ఎన్నబెక్ ఏరియాలో అంటే మనది ప్రతిసారి కూడా మన ఏరియాలో డెంగ్యూ జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మన కంట్రీని డెంగ్యూ ఎనమిక్ రీజన్ కింద క్లాసిఫై చేశారు కాబట్టి ఎనమిక్ రీజన్లో ఉన్న ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఫీవర్ వచ్చి 2 క్లినికల్ సింటమ్స్ ఏమైనా ఫీవరు బాడీ పెయిన్స్ కడుపు నొప్పి వామిటింగ్స్ ఏమైనా ఉంటే వాటిని క్లాసికల్గా ప్రజెంటివ్గా డెంగ్యూ ఫీవర్ ఉండే లక్షణాల కింద కన్సిడర్ చేసి దాన్ని డెంగ్యూ ఫీవర్ కింద కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. రెండోది, అది ప్రజెంటివ్గా చేసినా కూడా పరీక్షలు చేసి నిర్ధారించుకోవడానికి మనకు కొన్ని పరీక్షలు ఉన్నాయి. మనకున్న పరీక్షల్లో ఫస్ట్ అందరికీ తెలిసింది డెంగ్యూ సీరాలజీ టెస్ట్ అని చేస్తారు. దీంట్లో 3 రకాల బ్లడ్ టెస్ట్లు వస్తాయి. డెంగ్యూ ఎన్ఎస్1 యాంటీజెన్ అనేది ఒకటి, డెంగ్యూ IgM యాంటీబాడీస్ అని ఒకటి, డెంగ్యూ IgG యాంటీబాడీస్ అనేది ఒకటి వస్తుంది. ఈ డెంగ్యూ ఎన్ఎస్1 యాంటీజెన్ అనేది ఇవన్నీ కూడా స్ట్రిప్ టెస్ట్ పని చేస్తూ ఉంటారు. ఇది జ్వరం వచ్చిన 1-2 రోజుల్లోనే కనుక్కోవడానికి వీలుగా ఉండి ఇది తొందరగా నిర్ధారించుకోవడానికి వీలయ్యే అవకాశం ఉంటుంది. డెంగ్యూ IgM అనేది 4-5 రోజుల తర్వాత, ఇన్ఫెక్షన్ వచ్చిన 4-5 రోజుల తర్వాత బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అయిన తర్వాత IgM యాంటీబాడీస్ వస్తాయి. దానికి రీసెంట్ ఇన్ఫెక్షన్ కింద వచ్చినప్పుడు 3 రోజుల నుంచి 5 రోజుల మధ్యలో ఈ డెంగ్యూ IgM అనే టెస్ట్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత డెంగ్యూ IgG యాంటీబాడీస్ అనేది 1-10 రోజుల తర్వాత క్రానిక్ ఇన్ఫెక్షన్గా మారి మన బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అయ్యి దీర్ఘకాలికంగా దాని యొక్క రక్షణ కోసం ఉండే అవకాశం ఉంటుంది. వాటిని IgG యాంటీబాడీస్ ఉంటాయి. దీనిలో NS1 యాంటీజెన్ కానీ IgM యాంటీబాడీస్ కానీ పాజిటివ్ వస్తే అక్యూట్ ఇన్ఫెక్షన్ చూసుకుని ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతో మిగిలిన ల్యాబ్ పరీక్ష చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మొదటి మూడు రోజుల్లో జ్వరం ఎక్కువగా ఉండము, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉండము, ఒళ్ళునొప్పులు ఎక్కువగా ఉండము, కడుపు బొరుము ఉండే అవకాశాలు ఉంటుంది. ఈ 3 రోజుల్లో రక్త పరీక్షల్లో పెద్దగా తేడా ఉండే అవకాశం తక్కువ. తర్వాత మన రక్త పరీక్ష టెస్ట్ చూస్తే 4-5 రోజుల్లో కూడా కొన్ని టెస్టులు చేసుకొని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో కంప్లీట్ హిమోగ్రామ్ అనేది టెస్ట్ చూసుకోవాల్సి వస్తుంది. దీంట్లో ఇనిషియల్గా WBC కౌంట్ తెల్ల రక్తకణాలు తగ్గే అవకాశం ఉంటుంది. దాని తర్వాత రాను 4-5-7 రోజుకి వచ్చేటప్పటికి ప్లేటెలెట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ రెండు కూడా ఏంటంటే, ఈ వైరస్ ఇన్ఫెక్షన్ మన బోన్ మెరోలోకి వెళ్ళి బోన్ మెరో నుంచి ప్రొడక్షన్ రావాల్సిన రక్తకణాలను తగ్గించడం వల్ల మనకు వచ్చే బ్లడ్లోకి ఈ WBC కౌంట్ ప్లేటెలెట్ కౌంట్స్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. 4-5 రోజుల్లో ప్లేటెలెట్స్ తగ్గినప్పుడు మనము ఈ హెమరేజిక్ ఫీవర్ని కన్సిడర్ చేసుకోవడానికి టానిక్ టెస్ట్ అని చేస్తాము. దానికి ఏంటంటే, బీపీ కఫ్ను కట్టి 5 నిమిషాల పాటు బీపీని ఫుల్గా ఇన్ఫ్లేట్ చేసి పెట్టేటప్పుడు ఎన్నైతే ఇక్కడ పెటికల్ ర్యాషెస్ వస్తాయో దాన్ని బేస్ చేసుకుని సివియరిటీని అసెస్ చేసుకోవడానికి వీలుంటుంది. తర్వాత మనం యూజువల్గా లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా చేస్తూ ఉంటాం. దీనిలో కొంతమందికి లివర్ ఎఫెక్ట్ అయ్యడం వల్ల లివర్ ఫంక్షన్స్లో లివర్ ఎంజైమ్స్ SGOT SGPD కొంచెం ఎక్కువ కావడం వల్ల కడుపు బరువు ఉండడము, వాంతులు రావడము, ఆహారం తీసుకోవడం కొంచెం కష్టంగా ఉండడము, కొంచెం తిన్నా కూడా తొందరగా కడుపు నిండిపోవడం ఉండే అక్షరాలు ఉంటాయి. దాంతో అల్ట్రాసౌండ్ స్కాన్ తీసినప్పుడు గాల్బ్లడ్ వల్ల ఏదేమో పిత్తాశయం కొంచెం వాపుండే అవకాశం ఉంటుంది.
దానివల్ల కూడా కొద్దిగా కడుపు బరువు, కడుపు నొప్పి ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా 3 రోజుల నుంచి 5 రోజుల మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. రానం చేసుకుంటూ పోతుంటే రోజు బ్లడ్ టెస్ట్ టెస్ట్ చేసుకుంటుంటే బ్లడ్ టెస్ట్ క్రమేణా ఎక్కువ మందిలో తగ్గే అవకాశాలు ఉండవు, కొంతమందిలో బ్లడ్ టెస్ట్ తగ్గే అవకాశం ఉంటుంది. అదే వార్నింగ్ సైన్స్ ఉన్నవాళ్ళు, సీరియస్ కండిషన్ వచ్చే వాళ్ళకి ఏంటంటే అల్ట్రాసౌండ్ రిపీట్ చేసినప్పుడు ఈ పొట్ట నొప్పి ఎక్కువైనప్పుడు కానీ లేదంటే బీపీ తగ్గినప్పుడు కానీ అల్ట్రాసౌండ్ రిపీట్ చేసి చూస్తే పొట్టలో కొంచెం నీరు అసెటిస్ అంటారు, నీరు చేరుకోవడం కానీ ఊపిరితిత్తులు కూడా కొంచెం నీరు చేసుకోవడం కానీ ఉండే అవకాశం ఉంటుంది. దాంతో లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకోవడం, బ్లడ్ కెపాసిటీ ఎట్లుందో చేసుకోవడానికి PTINR ప్రోథ్రాంబిన్ టైము INR టెస్ట్ చేసి చూసుకుని బ్లడ్ క్లాటింగ్ కెపాసిటీ ఎట్లుందో కూడా టెస్ట్ చూసుకోవాల్సిన అవసరం. డాక్టర్ గారు, డెంగ్యూ జ్వరంకి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది? మనం డయాగ్నోస్ చేసిన తర్వాత పరీక్షలన్నీ చేసి చూసుకున్న తర్వాత మనం సివియాటిని గ్రేడ్ చేసుకుని మైల్డ్ డిసీజు, సివియర్ డిసీజు, సివియర్లో డెంగ్యూ హెమరాజిక్ ఫీవర్, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని క్లాసిఫై చేసిన తర్వాత వీళ్ళ ట్రీట్మెంట్ని వాళ్ళు పెట్టి చూసుకోవాల్సి వస్తుంది. మనకున్న ఇప్పటికున్న సమాచారం ప్రకారం డెంగ్యూ జ్వరం కోసం స్పెసిఫిక్గా ఈ మందులు తగ్గిపోద్ది అనేది ఎటువంటిది లేదు. దానికోసంగా ఏంటంటే మనం ఎప్పుడూ కూడా సింప్టమాటిక్ ట్రీట్మెంట్ తీసి చూసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ శాతం మందికి ఫీవర్ ఉంటుంది కాబట్టి 1-3 రోజుల నుంచి 5 రోజుల వరకు పారాసెటమాల్ టాబ్లెట్స్ తెచ్చి తగ్గించడానికి, టెంపరేచర్ తగ్గించడానికి చూడాల్సి వస్తుంది. ఆకలి తక్కువనే డిహైడ్రేషన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి హైడ్రేషన్ బాగా చేసి వాళ్ళు నీరసం లేకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది. 3వది రెస్ట్ తీసుకుని ఎక్కువ శ్రమ లేకుండా రెస్ట్ తీసుకుంటేనే ఈ 3 ఎక్కువ శాతం మంది రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత డెంగ్యూ షాక్ సిండ్రోమ్ కానీ డెంగ్యూ హెమరేజ్ ఫీవర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వీళ్ళు 1-3 రోజుల తర్వాత వార్నింగ్ సైన్స్ ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే ఈ సింటమ్స్ హైడ్రేషన్ బాగా చేసి ప్లేటెట్స్ మానిటర్ చేసుకుని ప్లేటెట్స్ తగ్గిపోతే అవసరమైన సమయాన్ని బట్టి 20,000 కంటే తక్కువ ఉన్నప్పుడు ప్లేటెట్స్ ఎక్కించి చూసుకోవడం ఒకటి. 2వది కొంతమందిలో స్టీరాయిడ్స్ కూడా వాడి చూస్తూ ఉంటారు, కొంతమందిలో అది సిగ్నిఫికెన్స్ ఇంకా దాన్ని ప్రూవ్ అని లేదు. డెంగ్యూ హెమరేజ్ ఫీవర్ ఉన్నప్పుడు ఈ బ్లీడింగ్ మెడిసిన్స్ రాకుండా చూసుకోవడానికి ప్లేటెట్స్ ముందుగా ఎక్కించి చూడడం ఒకటి. దాని తర్వాత డెంగ్యూ షాక్ సిండ్రోమ్ వస్తే ఇలా అవసరాన్ని బట్టి ఐనోటోప్స్ బీపీ తగ్గిన దానికి మందులు పెట్టుకోవడము, తర్వాత ఊపిరితిత్తులతో ఇన్ఫెక్షన్ రాకుండా ఆక్సిజన్ సపోర్ట్ ఇచ్చి చూసుకొని, ఏమైనా ఆయాస మంచిగా దానికి తగ్గట్టు ఆక్సిజన్ సపోర్టు వెంటిలేటర్ సపోర్టు పెట్టి చూసుకొని వాటి లక్షణాల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయడానికి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ డెంగ్యూ జ్వరంకి స్పెసిఫిక్గా పలానా ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతుంది అనేది ఇదిగా ఉండదు. ఎక్కువ శాతం మంది సఫిషియంట్గా హైడ్రేషన్ తీసుకోవడము, పారాసెటమాల్ టాబ్లెట్స్తో జ్వరం తగ్గించుకోవడము, బాడీ పెయిన్స్ తగ్గించుకోవడము, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ డెంగ్యూ జ్వరం నుంచి వచ్చిన నీరసం ఇది కానీ కూడా 2 వారాల నుంచి 3 వారాల వరకు ఉండే అవకాశం ఉంటుంది. కాలక్రమేణా రోజు రోజుకు ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది. జ్వరం తగ్గిన తర్వాత కూడా వీళ్ళకున్న నీరసానికి ఎక్కువ శాతం హైడ్రేషన్తోనే రికవర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు, ప్లేట్లెట్స్ పెరగడానికి ఎటువంటి వైద్యం అందుబాటులో ఉంది? మనం ఇంతవరకు డిస్కస్ చేసుకున్న విధంగా ప్లేటెట్స్ తగ్గడానికి కారణం ఏంటంటే ఈ వైరస్ ఇన్ఫెక్షన్ మన తలకతకణాలకు వెళ్ళి మన బాడీలో రిప్రొడ్యూస్ అయ్యి ఎక్కడ వృద్ధి చెంది మన మూలక పైన కూడా దాని ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. మన బాడీలో ఉన్న బ్లడ్ ప్లేటెట్స్ అవన్నీ కూడా మూలకలోంచి ప్రొడక్షన్ వచ్చి బాడీలోకి వచ్చి మనకు హెల్ప్ అవుతూ ఉంటాయి. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఈ బోన్ మెరో సప్రెషన్ జరిగి ప్లేటెట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ప్లేటెట్స్ యొక్క హాఫ్ లైఫ్ ఏంటంటే 24-48 అవర్స్ ఉంటుంది కాబట్టి ప్రొడక్షన్ తగ్గిపోతే మన బాడీలో ఈ ప్లేటెట్స్ కౌంటు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తగ్గిపోయినప్పుడు మూలుగా మళ్ళీ రికవర్ అయ్యేంత వరకు మనం కొద్ది వెయిట్ చేసి చూడాల్సిన అవసరం ఉంది. ఈ ప్లేటెట్స్ పెరగడానికి స్పెసిఫిక్గా మందులు ఉండవు ఏం లేవు. దీనికి ఏంటంటే ప్లేటెట్స్ తగ్గినప్పుడు బ్లీడింగ్ కాంప్లికేషన్స్ రాకుండా ప్లేటెట్స్ ఎక్కించుకొని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్ప దీనికి స్పెసిఫిక్గా మందులు పెడితే ప్లేటెట్స్ పెరిగేది అనేది ఏదీ లేదు. కానీ ఈ మధ్యకాలంలో అందరూ కూడా బొప్పాయి ఆకు తాగుతున్నాం, బొప్పాయి మందులు ఫ్రూట్స్ తింటేనే ఎక్కువైతే అనేది ఇదిగా ఉంది. కానీ బొప్పాయి ఆకు రసము ఎక్కువ మంది హాస్పిటల్లో కూడా పచ్చి ఆకును రసం చేసుకుని తాగుతున్నారు. దానివల్ల పెరిగే అవకాశాలు ఏమీ పెద్దగా సైంటిఫిక్గా ప్రూవ్ అయిన అవకాశాలు ఏమి లేవు. కాకపోతే దానివల్ల కడుపు నొప్పి ఎక్కువ వచ్చేది, వాంతులు ఎక్కువ తినవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చే అవకాశం కాబట్టి ఎవరు కూడా వీటి జరిగిపోకుండా డాక్టర్ పర్యవేక్షణలో డాక్టర్ చెప్పినట్టు ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిదని. డాక్టర్ గారు, డెంగ్యూ జ్వరం ఒకరి నుంచి మరొకరికి ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఈ డెంగ్యూ ఫీవర్ నుంచి చాలా మందిలో ఉండేది అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుందేమో అనేది ఒక అపోహ. ఇది ఏమాత్రము కాదు. ఒకరి నుంచి ఒకరికి డైరెక్ట్గా వచ్చే అవకాశాలు లేవు. టీబీ లాంటి జబ్బుల్లాగా ఒకరి నుంచి ఒకరికి డైరెక్ట్గా వచ్చే అవకాశాలు లేవు. ఎప్పుడైనా కూడా ఈ డెంగ్యూ జ్వరం రావాలంటే మధ్యలో వెక్టర్ బేస్డ్ డిసీజ్ అంటుంది. దీన్ని ఏంటంటే మధ్యలో డైరెక్ట్గా ఒకరి నుంచి ఒకరికి రాకుండా మధ్యలో ఈ మస్కిటో వల్లనే మనకి ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైనా సరే డెంగ్యూ జ్వరం ఉంటే వాళ్ళ పక్కన ఉన్నాను, వాళ్ళతో బెడ్ షేర్ చేసుకుంటాను, వాళ్ళు ఫుడ్ తింటాను, మనకి డెంగ్యూ జ్వరం వచ్చే అవకాశాలు లేవు. ఎప్పుడైతే ఈ డెంగ్యూ జ్వరం ఉన్న వ్యక్తిని, ఈ డెంగ్యూ జ్వరం ఉన్న వ్యక్తికి బ్లడ్లో కూడా డెంగ్యూ వైరస్ ఉంటుంది. సో ఈ డెంగ్యూ జ్వరం ఉన్న వ్యక్తిని ఈ ADS ఎజిప్టిన్ దోమ కాటు చేసినప్పుడు అది పీల్చుకునే రక్తంతో
ఈ వైరస్ కూడా ఈ డెంగ్యూ జ్వరంలోకి ఎంటర్ అవుతుంది. అట్లా ఎంటర్ అయినప్పుడు ఆ డెంగ్యూ జ్వరం డెంగ్యూ వైరస్ ఆ మస్కిటోలో వృద్ధి చెంది బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి చివరిగా అది మస్కిటో యొక్క సలైవల్ గ్లాండ్స్కి వచ్చి చేరుతుంది. ఆ దోమ వచ్చి మనల్ని కుడితే తప్పించి పక్కన వాళ్ళకి డైరెక్ట్గా ఒకరి నుంచి ఒకరికి ఈ డెంగ్యూ జ్వరం వచ్చే అవకాశం లేదు. ఎప్పుడైతే మనలో రక్తం పీల్చుకోవడానికి ఏడీస్ వీటి మస్కిటో మనల్ని బయట చేస్తుందో అప్పుడు అది రిలీజ్ చేసే సెలైవాలో ఆ వైరస్ మనకు వచ్చి చేరుకుని దానివల్ల మాత్రమే ఈ డెంగ్యూ జ్వరం వస్తుంది. కానీ ఒకరి నుంచి ఒకరికి డైరెక్ట్గా వచ్చే అవకాశాలు లేవు. ఇది కంటాజియస్ డిసీజ్ కాదు. డాక్టర్ గారు, డెంగ్యూ జ్వరం రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి? డెంగ్యూ జ్వరం రాకుండా ఉండడానికి రెండు రకాలైన పద్ధతులు ఉన్నాయి. ఒకటి, మనల్ని మనం దోమకట్ట నుంచి రాకుండా కాపాడుకోవడం. రెండోది, వ్యాక్సినేషన్ ద్వారా మిగిలిన జబ్బులకి ఎలాగైతే వ్యాక్సిన్ తీసుకుని జబ్బు రాకుండా మనల్ని కాపాడుకున్నాము ఈ వ్యాక్సినేషన్ ద్వారా. వ్యాక్సినేషన్ అంత ఇంపార్టెంట్ కాకపోయినా మనల్ని మనం డెంగ్యూ జ్వరం నుంచి కాపాడుకోవడానికి దోమకట్టు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ దోమకట్టు రాకుండా చూడడానికి ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు పనిచేసి ఈ దోమకట్టుని కమ్యూనిటీలో నుంచి ఈ డెంగ్యూ జ్వరంని కంట్రోల్ చేయడానికి ప్రతి ఒక్కరు వారి వారి వంతు సహాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో పర్సనల్ లెవెల్లో తీసుకుంటే అంటే కుటుంబంలో పర్సనల్గా చూసుకుంటే ఎక్కడా కూడా ఇంట్లో ఎక్కడ వాటర్ స్టోరేజ్ లేకుండా చూసుకోవడము, ఎక్కడైతే ఈ మస్కిటోస్ వృద్ధి చెంది ఎక్కడ గుడ్లు పెట్టి పిల్లలు పెట్టడానికి వీలవుతుందో వాటికి అవకాశం ఇవ్వకుండా ఎక్కడా కూడా వాటర్ స్టోరేజ్ లేకుండా చూసుకోవడం. ఒకవేళ ఏదైనా వాటర్ స్టోరేజ్ ఉంటే వారం రోజుల వరకు పెట్టకుండా మధ్యలో రెండు మూడు రోజులు వాటర్ని డిస్కార్డ్ చేసి కొత్త వాటర్ స్టోర్ చేసుకోవడము చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా దోమలను అలా స్ప్రెడ్ చేసి తగ్గినా కూడా దోమకట్టు మనం లేకుండా చూసుకోవడానికి ఇంట్లో సరైన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంట్లో దోమకట్టు రాకుండా మస్కిటోస్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు కొత్తగా మస్కిటో రిపెల్లెంట్స్ అన్నీ కూడా పరిమితమైన వీటి కాంబినేషన్లో వచ్చిన మస్కిటో రిపెల్లెంట్స్ అన్నీ కూడా రూమ్లో కొట్టుకున్నప్పుడు దోమలు ఎక్కువ లేకుండా చూసుకునే అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇంట్లో ఎవరు కూడా మస్కిటో బైట్స్ ఉండి ఎవరికైనా ఫీవర్ వచ్చినా కూడా డెంగ్యూ జ్వరం కనిపించినప్పుడు వాళ్ళు కూడా మస్కిటో బైట్ లేకుండా చూసుకుని చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో ఆ మస్కిటో బైట్సే కాకుండా మనం ఎక్కడైనా కమ్యూనిటీకి సోషల్ యాక్టివిటీస్కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడైనా దోమలు ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు అనిపిస్తే మన మస్కిటో రిపెల్లెంట్ ఆయింట్మెంట్స్ కానీ స్ప్రేస్ కానీ వాడి మనల్ని మనం దోమకట్టు లేకుండా రక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మన పర్సనల్ లెవెల్లో చేసి మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, కమ్యూనిటీ లెవెల్లో పిహెచ్సి డాక్టర్స్ కానీ సిహెచ్సి డాక్టర్స్ కానీ మున్సిపాలిటీ హెల్త్ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ కూడా చేసే పరిస్థితి ఏంటంటే సమాజం మన ఇంట్లో మనం చూసినా కూడా సొసైటీ మొత్తంగా కూడా ఎక్కడా కూడా ఈ మురికి కాలువల్లో కానీ ఎక్కడెక్కడ ఈ వర్షాలు పడినప్పుడు చిన్న చిన్న నీటి గుంటల్లో నీరు చేరుకున్నాం కానీ అక్కడ ఈ దోమకాటుకి దోమల యొక్క అభివృద్ధికి సరిపడే ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఈ వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే వాటి యొక్క అభివృద్ధి లేకుండా అక్కడ దోమల బ్రీడింగ్ లేకుండా చూడడానికి సరైన చర్యలు తీసుకుంటూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఆయిల్ బాస్ వేయడము, ఎక్కడ వాటర్ కంటామినేషన్స్ లేకుండా సరిగా చూసుకుంటూ ఉండడము, ఎక్కడెక్కడైతే వాటర్ స్టోరేజ్ ఉన్నాయో అక్కడంతా కూడా ఆ వాటర్ స్టోరేజ్ లేకుండా ఫ్లో అయ్యేటట్టు చూసుకోవడము చూసుకుని కమ్యూనిటీలో ఈ యొక్క దోమలు తగ్గించి డెంగ్యూ జ్వరం వచ్చే అవకాశాలని తగ్గించి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ద సేమ్ టైం గవర్నమెంట్ లెవెల్లో కూడా ఈ రోడ్లు మరమ్మతులు చేసి ఎక్కడ వాటర్ స్టోరేజ్ టెక్నిక్స్ లేకుండా చూసుకుని దోమల యొక్క అభివృద్ధిని తగ్గించి ఈ వాటర్ బాల్స్ ఆయిల్ బాల్స్ ఇవన్నీ వేసి దోమల అభివృద్ధిని తగ్గించి డెంగ్యూ జ్వరం వచ్చే అవకాశాలని దోమకట్ వల్ల వచ్చే మిగిలిన యొక్క జబ్బుల్ని కూడా కంట్రోల్ ఉంచడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా వ్యాక్సినేషన్ కోసం వస్తే మనం ముందు నుంచి చెప్పినట్టు డెంగ్యూలో 4 రకాల సీరో టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఒకదానివల్ల ఇన్ఫెక్షన్ వస్తే అది కొంచెం మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశాలు 5 రోజుల నుంచి 7 రోజుల తర్వాత IgG యాంటీబాడీస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటాయి. దానివల్ల లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఉంటుంది. బట్ ఇదేంటంటే ఒక సీరో టైప్ వచ్చిన ఇమ్యూనిటీ మిగిలిన 3 సీరో టైప్స్కి ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడానికి వీలు కావు. మనము సొసైటీలో సమాజంలో ఈ డెంగ్యూ వ్యాక్సిన్ని తయారు చేసినా కూడా అది 6 నుంచి 16 వయసులోకి ఉపయోగపడడానికి మాత్రమే ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ దీన్ని ఇంకా USFDA అప్రూవల్ అయ్యేది కాబట్టి ఈ డెంగ్యూ వ్యాక్సినేషన్ని విరివిగా వాడడం జరగడం లేదు. ఈ విధంగా మనం డెంగ్యూ జ్వరం రాకుండా కంట్రోల్ చేసి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఈ డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు మనం ముందుగా డిస్కస్ చేసుకున్నట్టు ఇలా ఆకలి కొంచెం తక్కువ ఉంటుంది, కడుపు బరువు ఉంటుంది, కడుపు నొప్పి ఉండే అవకాశం ఉంటుంది, గ్యాస్ట్రైటిస్ కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఆహారం అనేది రెస్ట్రిక్షన్ అనేది ఏం లేదు. కానీ ఇళ్ళలో కూడా స్పైస్ తక్కువ ఉన్న ఫుడ్, సాల్ట్ తక్కువగా, బ్లాండైట్ తీసుకొని ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు కివీ ఫ్రూట్స్ కానీ బొప్పాయి కాయలు కానీ ఇవన్నీ తింటే కొత్తగా ఈ డ్రాగన్ ఫ్రూట్ తింటే బ్లడ్ టెస్ట్ పెరుగుతాయి అనేది అపోహ ఉంది. ఈ ఫ్రూట్స్ వల్ల ఏం పెరిగేది ఉండదు. మామూలుగా ఆహారం తీసుకునే దాంట్లో ఎటువంటి నియమాలు ఉంటే
ఈ స్పైస్ తక్కువగా ఉండి సాల్ట్ తక్కువగా ఉండి బ్లాండెడ్ తీసుకుని గ్యాస్ట్రిక్స్ తగ్గించుకుని ఈజీగా అరుగుదల ఉండే ఫుడ్ తీసుకుంటే సరిపోతూ ఉంటుంది. ఈ ఫుడ్ ఏం తీసుకున్నా కూడా ప్లేటెట్స్ పైన దాని ఎఫెక్ట్ ఉండే అవకాశాలు తక్కువ. ఈ ప్లేటెట్స్ అనేవి ఏంటంటే మూలగుల నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మూలగుల యొక్క సప్రెషన్ తగ్గిపోయి ఇన్ఫెక్షన్ తగ్గిపోతే బోన్ మ్యారో మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి ప్లేటెట్స్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది కాబట్టి ఈ ఫుడ్తో సంబంధం లేకుండా ప్లేటెట్స్కి పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ మనము మనకున్న సింటమ్స్ని బట్టి నీరసము దీనివల్ల బాగా లిక్విడ్స్ తీసుకుని జ్యూసెస్ తీసుకుని ఉంటే హైడ్రేషన్ చేసుకుంటూ ఉంటే దీని నుంచి తొందరగా బయటపడే అవకాశాలు ఉంటాయి. డాక్టర్ గారు, డెంగ్యూ జ్వరంలో యాంటీబాడీస్ పాత్ర ఏమిటి? మనం ముందుగా డిస్కస్ చేసినట్టు డెంగ్యూ ఫీవర్ అనేది డెంగ్యూ వైరస్ వల్ల వస్తుంది కాబట్టి దీంట్లో యాంటీబయాటిక్స్ వైరస్ మీద పనిచేసే అవకాశాలు ఉండవు. యాంటీబయాటిక్స్ అన్నీ కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయడానికి ఉపయోగపడతాయి. కాకపోతే ఈ డెంగ్యూ జ్వరం వచ్చిన వాళ్ళలో ఈ మన బాడీ యొక్క ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల వీళ్ళకి సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల సెకండ్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉన్నప్పుడు అండ్ ఇట్లా సెకండ్ ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడి తగ్గడానికి ఉపయోగపడుతుంది అంతే తప్పించి డెంగ్యూ ఫీవర్లో యాంటీబయాటిక్స్ ఫీవర్ తగ్గే అవకాశాలు ఉండవు. కాకపోతే డాక్సిసైక్లిన్ అనే యాంటీబయాటిక్ వాడడం వల్ల దాంట్లో ఇమ్యూనో మాడ్యులేటర్ ఎఫెక్ట్ ఉండడం వల్ల కొంతమందిలో ఉపయోగపడే అవకాశం అనేది కొన్ని స్టడీస్ చెప్తాను అనేది తప్ప దానికి కూడా అప్రూవల్ ఏమీ లేదు. సో కాబట్టి ఇది వైరస్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఈ ఇన్ఫెక్షన్లో యాంటీబయాటిక్స్కి ప్రత్యేకించి ఎటువంటి స్పెసిఫిక్ రోల్ లేదు. అందరూ కూడా ఇంతవరకు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ని గుర్తుపెట్టుకుని ఇప్పుడున్న వర్షాకాలము దోమలు అభివృద్ధి చెందే కాలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఎవరికైనా సరే ఎటువంటి ప్రాబ్లమ్ తలెత్తినా ప్రత్యేకించి వార్నింగ్ సైన్స్ ఉన్నప్పుడు అందుబాటులో ఉన్న డాక్టర్ని కలిసి ఆయుర్వేద మెడికేషన్స్ సొంత ట్రీట్మెంట్ చేసుకోకుండా డాక్టర్ పర్యవేక్షణలో ఉండి తమను తాను కాపాడుకుంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ధన్యవాదాలు.